నిన్న రోజు ఉదయం 11:30 గంటలకు హైదరాబాద్ నగరంలోని రాంగోపాల్పేట మున్సిపల్ డివిజన్ ప్రాంతంలో మరి ఫైర్ యాక్సిడెంట్ తో ఇక్కడ ఒక భయానకమైనటువంటి వాతావరణం ఏర్పడింది ఈ యొక్క ప్రమాదం ఏదైతున్నదో అదృష్టవశాత్తు మరి ఇప్పటివరకు మనకు తెలిసినంత వరకు మరి పోలీసుల యొక్క వివరాల ప్రకారము ఇంతవరకు ఎవరు చనిపోయినట్టు వాళ్ళకు ధృవీకరించలేదు కానీ చుట్టుపక్కల ఇళ్ళల వాళ్ళు చాలా మంది కొంత ఇబ్బందులకు గురయ్యారు చాలా మందిని కుటావుట్టిన ఇల్లు ఖాళీ చేసి బయటికి రావడం ఇంట్లో ఎక్కడిదక్కడ వదిలేసి ఒక భయంతో ప్రజల ఇళ్ళల నుంచి బయటికి పరుగులు తీయడము మరి ప్రమాదం ఏ రకంగా జరిగిందంటే పెద్ద పెద్ద ప్రమాదాలు కూడా తొందరలోనే అరికట్టడానికి అవకాశం ఉంటుంది కానీ నిన్న గంటలాది సమయం పట్టింది మంటలను అదుపులో తీసుకురావడానికి ఇప్పుడు నేను చూశాను మరి 24 గంటల తర్వాత కూడా ఇంకా అక్కడ మంటలు మనకు కనిపిస్తా ఉన్నాయి పొగ ఉద్దతంగా వస్తా ఉంది ప్రజలు రోడ్ల మీద ఉన్నారు ప్రజలకు మరి ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళతో సంబంధించినటువంటి అధికారులు మాట్లాడలేదు మా స్థానిక కార్పొరేటర్ గారు నిన్నటి నుంచి వాళ్ళతో పాటే ఉంటూ ఇక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు ప్రభుత్వ అధికారులతో కలిసి వారు కలిసి వాళ్ళకి అందుబాటులో తీసుకొస్తున్నారు నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే ఈ సికిందర్బాద్ ప్రాంతంలో వరుసగా ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి గతంలో కూడా చాలా మంది చనిపోయారు ఇదే ప్రాంతంలో ఇటీవల గాంధీ ఆసుపత్రి ఎదురుగా కూడా ఇదే ఈ రకమైనటువంటి గోడౌన్లోనే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అంతకుముందు రూబీ హోటల్ ఎక్కడైతే ఉందో సికింద్రాబాద్ లో దాని పక్కన కూడా ఇదే విధమైనటువంటి ప్రమాదం జరిగింది అంతకుముందు ఈ యొక్క రాణిగంజ్ లో కూడా ప్రమాదం జరిగి చనిపోవడం జరిగింది నేను గతంలో కూడా ప్రభుత్వానికి పదే పదే చెప్పడం జరిగింది హైదరాబాద్ నగరంలో జనవాసాల మధ్య మరి ఈ రకమైనటువంటి వేర్ హౌసెస్ గాని గోడౌన్స్ గాని మరి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి అన్ని వేర్ హౌసుల విషయంలో ఒక సర్వే చేయాల్సిన అవసరం ఉంది వివరాలు సేకరించాల్సిన అవసరం ఉంది అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం జరిగినప్పటికీ కూడా నిన్న ప్రాణాపాయం జరగలేదు ఇప్పటికి వచ్చినటువంటి వార్తల ప్రకారం ఇంకా బిల్డింగ్ పూర్తిగా లోపలికి వెళ్తేగా తెలుస్తుంది ఇంకా ఎవరు కూడా లోపలికి వెళ్లే పరిస్థితి లేదు ఫైర్ సిబ్బంది గాని పోలీసులు గాని అధికారులు గాని ప్రజలు గాని ఆ బిల్డింగ్ లోపలికి వెళ్లే పరిస్థితి లేదు ఎప్పుడు వెళ్తారో చెప్పలేము ఇంకా మంటలు వస్తా ఉన్నాయి కింద పైన ఫ్లోర్లలో కాబట్టి ప్రాణాపాయం జరిగినట్టు ఇంకా వార్తలు తెలియదు జరగకూడదని కూడా మనందరం కోరుకోవాలి కానీ ఒకటే నిన్న అదే బిల్డింగ్ పడిపోయినట్లయితే లేకపోతే మంటలు పూర్తి స్థాయిలో మరి కొన్ని ఇప్పటికే చాలా ఇండ్లు కూడా చుట్టుపక్కల ఇండ్లు కూడా డామేజ్ అయినాయి మరి ప్రాణాపాయం జరగలేదు కానీ జనవాసాల మధ్యలో ఇంత పెద్ద ప్రమాదం జరగడం ఏదైతున్నదో అది ప్రభుత్వము తక్కువ అంచనా వేయకూడదు దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది హైదరాబాద్ నగరంలో అపార్ట్మెంట్స్ పెరిగిపోతా ఉన్నాయి పాపులేషన్ పెరిగిపోతా ఉంది కాబట్టి దీని విషయంలో దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది గ్రేటర్ హైదరాబాద్ లో గాని తెలంగాణలోని ముఖ్యమైనటువంటి పట్టణాల్లో గాని జనవాసాల మధ్య ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉండేటువంటి అన్ని వేర్ హౌజుల విషయంలో వివరాలు సేకరించి దానిపైన ప్రభుత్వం పూర్తిగా
మరి ఒక్కొక్క వేర్ హౌస్ విషయంలో ఆలోచన చేసి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, అవి ఇల్లీగల్ గా ఉంటే అక్కడి నుంచి ఖాళీ చేయించడము, రెండోది ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవడము, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ ఎలక్ట్రిసిటీ సిబ్బంది కానీ లేకపోతే మున్సిపాలిటీ సిబ్బంది కానీ లేకపోతే ఫైర్ సిబ్బంది కానీ సంబంధించినటువంటి అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఆ వేర్ హౌస్ విజిట్ చేస్తూ ఏదైతే అఫీషియల్ గా పర్మిషన్ ఉన్నటువంటి వేర్ హౌస్ విజిట్ చేస్తూ చూడాలి. ప్రమాదం జరిగేటువంటి వేర్ హౌస్ అన్నింటిని కూడా నిర్దాక్షిణ్యంగా వాటన్నింటిని కూడా అవుట్ సైడ్ సిటీకి తరలించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో కూడా ఆలోచన చేయాలి. కానీ ఒక బాధ్యత గల మంత్రి, సికింద్రాబాద్ పార్లమెంట్ కు రిప్రజెంట్ చేసే మంత్రి, టూరిజం మినిస్టర్, కేంద్రం ఒక టూరిస్ట్ లాగా వచ్చి గాలి మాటలు మాట్లాడి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంట ప్రభుత్వం ప్రోత్సహిస్తుందంట, ఖాళీ ఖజానా కాగానే రెగ్యులరైజ్ చేసి వసూలు చేస్తుందంట, దాంతోనే ఇవన్నీ వస్తున్నాయంట. ఇక మళ్ళీ గాలి మంత్రి అనాలన్న, గాలి మీద మాట లేనా? హైదరాబాద్ ఇంత అద్భుతంగా డెవలప్ అవుతుంది మీ సెంట్రల్ మినిస్టర్స్ చెప్తుండ్రు కదా, మరి వాళ్ళని ఏమనాలి? ఈరోజు ఒక మెట్రోపాలిటన్ సిటీ కింద మీకు భారతదేశంలో ఏ నగరాలలో లేనటువంటి ప్రాముఖ్యత హైదరాబాద్ ఎందుకు వస్తుంది? ఒక గుడ్ గవర్నెన్స్ ముఖ్యమంత్రి గారు ఒక దీర్ఘకాలికమైనటువంటి ఆలోచన ముందు చూపుతోని ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చైనా పర్వాలేదని ఒక మున్సిపల్ మినిస్టర్ గారి ప్లానింగ్తోని ఈరోజు రోడ్డు కనెక్టివిటీ పెరిగింది, అండర్ బ్రిడ్జ్లు వచ్చినాయి, స్టీల్ బ్రిడ్జ్లు వచ్చినాయి, రెండోది స్ట్రాటజిక్ నాలెడ్జ్ డెవలప్మెంట్. ఇప్పటివరకు ఎవడు ఆలోచన కూడా చేయలేదు ఇంతవరకు నాకు తెలిసి. మీరు మొన్న పడ్డప్పుడు వర్షం పడ్డప్పుడు మీకు ఐడియా ఉన్నది, గతంలో లాగా పరిస్థితి లేని ఇప్పుడు ఏం పరిస్థితి లేదు. దీంతో పాటు వైకుంఠ ధామాలు, పార్కులు, ఎల్ఈడి లైట్లు, మీకు జరుగుతున్న డెవలప్మెంట్ అంతా మన కళ్ళ ముంగట కనిపిస్తుంది. కరోనా వైరస్ వస్తే కూడా హైదరాబాద్ సిటీ రోడ్లన్నీ వేసింది కూడా మన కళ్ళ ముంగట. ఒక తమిడి ఇవ్వలే, ఒక ఏకాన సెంట్రల్ గవర్నమెంట్ని చీఫ్ మినిస్టర్ గారు లెటర్ రాసిండ్రు, మరి మున్సిపల్ మినిస్టర్ గారు అప్పీల్ చేసిండ్రు హైదరాబాద్ డెవలప్మెంట్కి మనం ఇవ్వండి అని చెప్పి, ఒక రూపాయి ఇవ్వలే. ఈయన వచ్చి పొద్దున ఆడ ఏదో మాట్లాడు, నిన్నటి నుంచి హెల్త్ క్యాంపులు మేమే రన్ చేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా మీకు ఫైర్ సర్వీసెస్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ రెవెన్యూ వాళ్ళు అయితే ఆ మనుషులను తీసుకురావడానికి వాళ్ళకి ఏర్పాట్లు చేయడానికి ఆ పనిలో వాళ్ళు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా అదే పనిలో ఉంది, ట్రాఫిక్ అంతా అదే పనిలో ఉంది. కనీసం సెంట్రల్ నుంచి ఒక అధికారి లేడు, ఒక ఏకాన తెచ్చింది లేదు, పైపెచ్చు విమర్శలు. నేను అడుగుతా కిషన్ రెడ్డి గారు, మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు హైదరాబాద్ సిటీలో, ఎన్క్రోచ్మెంట్స్ ఎప్పుడు వచ్చినాయి, ఈ ఎన్ఓసీ లేకుండా కట్టినాయి, ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎప్పుడు వచ్చినాయి, నీకు ఐడియా లేదా? అది కూడా నేను చెప్పాలా? తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి మున్సిపల్ మినిస్టర్ గారు ఇక్కడనే చట్టం చేసి, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇల్లీగల్కి ఎక్కడ కూడా ఎంటర్టైన్ చేసినటువంటి దాఖలాలు లేవు, పర్మిషన్స్ కూడా ఎంత ఫ్రీగా పెట్టిండ్రో మీకు అందరికీ తెలుసు. బట్ ఎప్పుడో జరిగినటువంటి, నేనే చెప్తున్నా కదా, ఇది 40 సంవత్సరాల నుంచి 40, 35, 30, 25, 20 అట్లా వచ్చినాయి ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు పొలక్పూర్లో కూడా మీకు తెలుసు అప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది. ఇట్లా చాలా ప్రాంతాలలో ఉన్నాయి, బోయగూడ ప్రాంతంలో అయింది, పారాడైస్ ప్రాంతంలో అయింది, ఇవన్నీ జరిగినాయి. దీన్ని ఏంటంటే హైదరాబాద్ పౌరులుగా ఒక బాధ్యతగా మాట్లాడి ఒక బాధ్యతతోని కార్యక్రమాన్ని ఎట్లా చేయాలి, రేపు ఒకవేళ స్పెషల్ డ్రైవ్ చేసిన తర్వాత ఉన్న ఫలంగా వీళ్ళందరినీ అక్కడి నుంచి షిఫ్ట్ చేయాలంటే ఏ పద్ధతిలో చేయాలి, మరి అది మాట్లాడాలి. కానీ నోరు ఉన్నది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడతా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్లో ఒక వంతెన కూలిపోయి చనిపోయారు, నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అక్కడ ఉన్నప్పుడే, గుజరాత్లో ఉన్నప్పుడే యాక్సిడెంట్ అయిన చనిపోయారు, మీకు అందరికి తెలుసు. మేము కూడా నీలాగా గాలి మాటలు మాట్లాడేది దానికి నరేంద్ర మోడీ బాధ్యత వహించాలి అనగలుగుతాము?
ఏది బాధ్యత లేకుండా అసలు మీరు కేంద్ర మంత్రిగా సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా నీ బాధ్యత ఏంటి ఏకమా 3.5 సంవత్సరాలు అయిపోయి మా ఎంపీ అయిపోయి మంత్రి అయిపోయి 3.5 సంవత్సరాలు దాటింది ఒక్క రూపాయి ఏడ ఖర్చు పెట్టినో చూపిస్తే నేను రెడీ దేనికంటే రాను ఉత్త గాలి మాటలు మాట్లాడి ఓకే ఫైర్ యాక్సిడెంట్ అంటే నీ బాధ్యత నువ్వు వచ్చి పరామర్శించు ఫైన్ ఆడవచ్చు ఏది పడుతుంది మాట్లాడి అసలు బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ ఆగిపోయింది అనేది కనీసం ఆ జ్ఞానం ఉందా ఆ బాధ్యత ఉందా ఆ బాధ్యత లేదు మేమేమో పొద్దున్న నుంచి రాత్రి దాకానేమో ఆ ప్రజలకు వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేమో మన బాధ్యత ఉన్నాం మా ప్రజాప్రతినిధులేమో ఏ కాన్స్టిట్యూన్సీలు అయినా కానీ వాళ్ళు బాధ్యతగా పనిచేసుకుంటారు తుమ్ ఏ రూపే మీద ఏనే వాళ్ళనే ఆప్కే సెంట్రల్ సే రూపే నా యాత్రా మన మానే బాత్ కర్తే ఆప్ ఆకే क्या बोलते हैं क्या सूरत दिखाते कि दिखाते आप आवाम को क्या सूरत दिखाते आप क्या कह रहे हैं हैदराबाद सिटी में 3.5 साल में आप बता सकते क्या बताओ ये चीज बताओ ये लाइट में दलाया बोल के बता सकते क्या ये ड्रेनेज में कराया बोल के बता सकते क्या तो मनमाने बात करने को आए तो कैसा एक फायर एक्सीडेंट हुआ आप आके क्या बात करना कैसे सपोर्ट करना हा? वो छोड़ के हेल्थ कैंप लगाओ हेल्थ कैंप क्या दिल्ली से भेजा रहे ऑलरेडी मौजूद है वहां पर खाने के इंतजाम आजू बाजू 500 लोगों को अरेंज करे सोप वहां पर देखने वाले हैं वो लोग मालूम ये कौन कर रहे बोल के